తెలుగుదేశం పార్టీలో మళ్లీ గ్రూపుల పోరు మొదలయ్యింది. నిన్నటి వరకు పార్టీలో కొనసాగిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లడంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశాభావుల సంఖ్య ఎక్కువయింది. ఎమ్మెల్యే రాజీనామా చేసిన రోజు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఏర్పాటు చేసిన సభలో అందరూ ఒక చోటకు చేరారు. ఆ తర్వాత ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు, ఎవరి గ్రూపు వారుగా జనంలోకి వెడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిచ్చింది ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పోతుల సునీత నాయకత్వంలో కొందరు కార్యకర్తలు పార్టీ పనులు చేస్తున్నారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే వెంట కొనసాగిన నేతలతో పాటు టీడీపీ పాత నాయకత్వం బలరామకృష్ణమూర్తి నాయకత్వాన్ని బలపరుస్తూ అమరావతికి బయలుదేరారు. తాజాగా చీరాలలో బీసీలకు అది చేనేతలకే సీటు ఇవ్వాలని కోరుతూ తెరపైకి వచ్చిన సజ్జా వెంకటేశ్వరరావు తనదైన పద్ధతిలో కార్యకర్తలను కూడగడుతున్నారు. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వర్గీయులు గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో బూత్ కమిటీ స్థాయిల నుండి కార్యకర్తలను పోగు చేసుకుని పనిచేస్తున్నారు. ఇలా టీడీపీలో నాలుగు గ్రూపులు కొనసాగుతున్నాయి. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకులు చీరాల నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ పోతుల సునీత నాయకత్వంలో విజయనగర కాలనీ తాజా మాజీ సర్పంచ్ దుడ్డు రూపావతి, దేశీయపేట ఎంపీటీసీ కట్టా గంగయ్య, చీరాల పట్టణం రెండో వార్డు కౌన్సిలర్ అనపర్తి వనజ, 12వ వార్డు కౌన్సిలర్ ఆకురాతి భారతితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు 20 కార్లలో అమరావతికి బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు నాయకత్వంలో కరణం బలరామకృష్ణమూర్తి నాయకత్వాన్ని బలపరుస్తూ అమరావతికి బయలుదేరి వెళ్లారు. టీడీపీ సీనియర్ నాయకులు కోటా సాంబయ్య, మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు కూరపాటి స్టాలిన్, గుంటూరు మాధవరావు సుమారు 20 కార్లలో అమరావతికి బయలుదేరి వెళ్లారు. రెండు వారాల నుంచి చీరాల్లో పరిస్థితులు చూసుకుంటా ఉంటే మరి 900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి చీరాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో 900 కోట్ల రూపాయలు చీరాలను అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధితో ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా, ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని జిల్లాలు ఉన్నా కూడా, ఇన్ని జిల్లాలో ఇన్ని పట్టణాలు ఉన్నా కూడా ఒక్క చీరాల పట్టణానికే నెంబర్ వన్ స్థానాన్ని వచ్చిందంటే స్వచ్ఛ భారత్ లో మరి చంద్రబాబు నాయుడు గారు చీరాల మీద చూపించినటువంటి ప్రేమ. అయితే కొంతమంది దుర్మార్గులు ఈ పార్టీని నాశనం చేసి ఈ పార్టీ ద్వారా లబ్ధి పొంది కోటాను కోట్లు సంపాదించుకొని మోసం చేసుకోవాలని చేసి ఎలా ఉద్దేశం తెలిపోయారు. ఇవాళ చీరాల ప్రజలు మరి వాళ్ళని అసహించుకుంటున్నారు. వాళ్ళు ఓట్ల మీదకి వస్తే ఉమ్మేసే పరిస్థితి కనపడుతుంది, అమ్ములో కొట్టుకుపోతారు. జనం ఓటుతో రేపు మేము బయటకు వచ్చి మేము మాట్లాడే పరిస్థితి కాదు, మేము ఓటుతో పూజ చెబుతాము ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారు. 10 రోజుల నుండి చీరాల పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు తెలుసు. ముఖ్యంగా మన చీరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న 175 నియోజకవర్గాల్లో ఈ చీరాల వరకు ఒకటి. దాన్ని గత 3 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంటే చీరాలు మాత్రం తెలుగుదేశం పార్టీ ముద్ర కాకుండా ఆ మంచి ముద్ర వేసుకోవడం కోసం తపన పడతాం, తాపత్రయపడతాం మనందరం చూసాం. ఆ క్రమంలోనే ఇది కాదు, ఇది సరైన పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మేరకు ఈ పార్టీలో తట్టుకోలేక కృష్ణమోహన్ గారు వేరే పార్టీలోకి వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా రాబోయే ఎలక్షన్కి ఈ చీరాల నియోజకవర్గానికి ఎవరైతే మంచి అభ్యర్థి, జీటైన అభ్యర్థి అని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూర్చొని ఒకే ఒక అభ్యర్థి చీరాలకి ప్రకాశం జిల్లా టైగర్ ట్రబుల్ షూటర్ ఒక్క కరణం బలరామకృష్ణమూర్తి గారు అయితేనే ఇక్కడ సరైన అభ్యర్థి అని చెప్పి నిర్ణయించడం జరిగింది.